కర్ణాటకలో మళ్లీ టిప్పు సుల్తాన్ వివాదం రాజుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కమిటీ వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. టిప్పు సుల్తాన్ అనుచరులను చంపేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి. రామభక్తులు, హనుమంతుణ్ణి ప్రార్థించేవారు మాత్రమే ఇక్కడ ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నళిన్ కుమార్ కమిటీ. టిప్పు వారసులను అడవిలోకి తరిమికొట్టాలంటూ ఎలబుర్గ్లో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఈ రాష్ట్రంలో హనుమాన్ భక్తులు ఉండాలా, టిప్పు వారసులు ఉండాలా అంటూ ప్రజల్ని ఉద్దేశించిన కటిల్, టిప్పు అనుచరులు ఈ నేలపై సజీవంగా ఉండకూడదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇక గతంలోనూ పలుమార్లు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా ఆయన తీరు మార్చుకోవటం లేదంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా మరోసారి టిప్పు సుల్తాన్ని ఉద్దేశించి కటిల్ చేసిన కామెంట్స్పై విరుచుకుపడుతున్నారు.